కుంభకోణం వెనుకున్నదెవరు తెర ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతున్నా అధికారుల ముందే ఎందుకు స్పందించలేదు అయితే డాక్యుమెంట్ రైటర్ల పాత్ర మాత్రమే ఉందా సబ్ రిజిస్టర్ల పాత్ర ఏమైనా ఉందా పదమూడు జిల్లాల్లో విచారణ చేస్తున్నారు సరే మరి అసలు దోషుల సంగతేంటి అసలు దీనిపై ఉన్నతాధికారులు ఏమంటున్నారు ఏపీలో ఫేక్ ఛానళ్లపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ స్టోరీ ఏపీలో నకిలీ చలాన్ల కుంభకోణం అంశంలో ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది రిజిస్ట్రేషన్ల పేరుతో అక్రమంగా ఫేక్ చలాన్లు సృష్టించిన కేటగాళ్ల విషయంలో వెనక్కి తగ్గద్దని అధికారులకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినా అక్రమాలకు పాల్పడిన వారిని ఏమాత్రం ఉపేక్షించేది హెచ్చరికలు జారీ చేసింది మరి ఇదంతా ఒక ఎత్తే అయితే అసలు తతంగం అంతా అనేక నెలలుగా జరుగుతున్నా అధికారులు అసలు ఎందుకు ముందే గ్రహించలేదన్న అనుమానాలు బలపడుతున్నాయి పదమూడు జిల్లాల్లోని కీలకమైన సబ్ రిజిస్టార్ కేంద్రాల దగ్గర వేలకొద్ది ఫేక్ చలాన్లపై ఎందుకు దృష్టి సారించలేదు మిలియన్ డాలర్ల ప్రశ్నగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ల కోసం ఫేక్ ఛానల్ కుంభకోణంలో డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించినా మరి ఇంతకాలం ఎందుకు చోద్యం చూస్తున్నారన్నదే అసలు ప్రశ్న మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో తమ పాత్ర లేదని కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు సబ్ రిజిస్టార్లు మొదటి డాక్యుమెంట్ రైటర్లు మాత్రమే ఉన్నారని బుకాయించినా ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో ఇంటర్నల్ ఆడిట్ తర్వాత కొందరి పాత్ర బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మొదట పది మంది బయట వ్యక్తుల ప్రమేయం ఉందని రిజిస్ట్రార్లకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినా వారంతా ఇప్పుడు సొంత శాఖల్లోని విచారణ తర్వాత ఒక్కొక్కరిపై కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్నారు పదమూడు జిల్లాల్లో తొమ్మిది జిల్లాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని గుర్తించిన ఉన్నతాధికారులు అరవై ఐదు లక్షల చనాలను తనిఖీలు చేసి ఏడు వందల డెబ్బై డాక్యుమెంట్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పటివరకు కింది స్థాయి సిబ్బందితో పాటు ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం మరికొందరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది ఇక నకిలీ చలాల కుంభకోణం తెర వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లుగా తెలుస్తుంది రిజిస్ట్రేషన్ కోసం చెల్లింపులు చేసే సిఎఫ్ఎంఎస్ లోని సైట్ లోపాలే ఆధారంగా కోట్లు కొల్లగొట్టినట్లు అధికారులు గుర్తించారు సాఫ్ట్వేర్ లోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు అందుకు సహకారాన్ని అందించిన రిజిస్ట్రార్లు ఈ చలాలను దారి మళ్లిస్తున్నట్లు విచారణలో తేల్చారు సిఎఫ్ఎంఎస్ ఈ చలానాన ఈసీఆర్హెచ్ నకలను శాఖలోని సీనియర్ అసిస్టెంట్లు చేయాల్సి ఉండగా ఈ పనులు మొత్తాన్ని ప్రైవేట్ డాక్యుమెంటరీ రైటర్స్ తో చేయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అధికారులు చెబుతున్నారు మొత్తం దందా వెనుక సబ్ రిజిస్టర్లే సూత్రధారులుగా ఉన్నారని అధికారులు భావిస్తుండగా చలాన్ల కుంభకోణం తెరపైకి రాగానే పలువురు సబ్ రిజిస్ట్రార్లు ముందుగానే తమపైకి రాకుండా వ్యూహాత్మకంగా తప్పించుకోవడానికి నేరుగా రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి పలువురు సబ్ రిజిస్టార్లు ఈ స్కామ్ లో తమకేమీ సంబంధం లేదని డాక్యుమెంట్ రైటర్లే పాత్రదారులంటూ కొత్త కథకు తెరలేదు ఏపీ చలాన్ల పై విచారణ జరిపించాలని కోరినట్లు సమాచారం నకిలీ చలాల కుంభకోణంలో ప్రధానంగా ఐదు జిల్లాల్లోనే పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు తెలుస్తుంది విజయనగరం కడప కర్నూలు ప్రకాశం జిల్లాలతో పాటు ఇటు గుంటూరు కృష్ణా జిల్లాల్లోని అలాగే విజయవాడలోని మూడు సబ్జెక్టు కార్యాలయాల్లో కూడా స్కామ్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు అయితే ఇప్పటి వరకు కేవలం అంతర్గత ఆడిట్ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి అరవై ఐదు లక్షల చలాలలో ఐదు కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు గుర్తించామని అధికారులు ప్రకటించారు పరిస్థితి ది రూపాయల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది పదమూడు జిల్లాలకు సంబంధించి దాదాపుగా తొమ్మిది జిల్లాలకు సంబంధించి ఆరు వందల డెబ్బై ఏడు నకిలీ చలానాలని విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా చూసుకుంటే నకిలీ చలానా కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి సబు రిజిస్టార్ల పాత్ర ఉందని చెప్పి ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ తాజాగా సబు ల పాత్ర లేదని చెప్పి వీరంతా కూడా రెవెన్యూ మంత్రిని కలిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది చలానా స్కామ్ వెలుగులు రావడంతో హుటాహుటిన తమకేం సంబంధం లేదని చెప్పి రీస్టార్లంతా కూడా ముందుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే స్కామ్లో వారి పాత్ర ఇప్పుడు ఉండటంతో కూడా మౌనంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారింది స్కామ్లో వారి పాత్ర ఉండటం అలాగే అధికంగా కృష్ణా జిల్లా విజయవాడలో జరిగినట్లు గుర్తించారు సర్వే లోపాలు తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు గేటుగాళ్లు డాక్యుమెంట్ రైటర్లు కొందరు సబ్ రిజిస్టార్లు కుమ్మకైనట్లు కూడా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే సంచలనం సృష్టించిన అంశానికి సంబంధించి కూడా నకిలీ ఛానాలపై స్వయంగా ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది